సమయంలో జరిగినటువంటి కుట్ర స్కామ్ ఇది ప్రభుత్వ పెద్దలు అప్పటి ప్రభుత్వ పెద్దలే ఎగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలని ఈ రకమైనటువంటి ఒక స్కామ్ ని తయారు చేశారు వాళ్ళు మరి ఆ పరిస్థితుల్లో చంద్రబాబు గారికి అవకాశం ఉండి కూడా ఈ రోజు ఏ బాధితుని పరామర్శించిన పాపాన పోలేదు ధైర్యం చెప్పిన పాపాన పోలేదు కనీసం ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు ఎన్నికలు కరెక్ట్ గా 2 నెలల ముందు ఒక జీవో ఇచ్చాడు ఇగో మేము కొంతమందికి డబ్బులు ఇచ్చేస్తాము అని ఒక ఎన్నికల జిమ్మికి కింద మరి ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో చెప్పడం జరిగింది మన ప్రభుత్వం వస్తే దీని కోసం బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజే మాట ఇచ్చాం మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం చిన్న డిపాజిటర్లందరికీ కూడా ఈ రోజు మనం నేరుగా వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతా ఉంది మనం ఒక విషయం గమనిస్తే ఏ సందర్భం కూడా చరిత్రలో ఎన్నడూ లేదు ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థ ప్రజలను మోసం చేసిన సందర్భంలో ఏదైనా ప్రైవేట్ వ్యక్తులు ప్రజల్ని కుట్రపూరితంగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో ప్రభుత్వం వాళ్ళ ఖజానా నుంచి బాధితులకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భాలు చరిత్రలోనే ఎక్కడ లేవు ఇదే మొట్టమొదటిసారి నాకు తెలుసు మరి ఇలాంటి గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు 20,000 లోపులకు ఇవ్వడం కాదు మొత్తం అందరికీ కూడా మీరు డబ్బులు ఇచ్చేయాలా అని చెప్పి నాకు అనిపిస్తుంటది చంద్రబాబు గారు ఇలా ఎలా మాట్లాడగలరా నాకు అనిపిస్తా ఉంటది ఇంత సిగ్గు లేకుండా ఇంత నిర్లజ్జగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఈ స్కామ్ జరిగింది నీ కన్సనల్లోనే కదా ఈ స్కామ్ జరిగింది అసలు స్కామ్ ప్రధానమైన కారణం కూడా నువ్వే కదా భూములు ఆక్రమించుకోవాలని నువ్వు అనుకోవడం వల్ల జరిగినటువంటి స్కామ్ కదా ఉంది కదని చెప్పి ఏది పడితే మాట్లాడడం అనేది రాజకీయాల్లో మంచిది కాదు అది నిజంగా వాళ్ళు అలా అనుంటే మాత్రం వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళు వెనక్కి తీసుకోవాలి మీరు కూడా నేను అన్నానని మాట అన్నానని మీరు కూడా వాళ్ళకి తెలియజేయండి మీరు అలా అన్నందుకు మంత్రి గారు చాలా తీవ్రంగా అసహనాన్ని వ్యక్తం చేశారు సార్ మీ మాటలు వెనక్కి తీసుకోమంటే మీరు తెలియజేయండి ఏమిటి ఇది ప్రతిదానికి ప్రభుత్వం మీద అది తప్పది హైకోర్టు అయితే ఆదేశించడం వరకు నేను చూశాను మన ప్రభుత్వం అయితే ఇప్పటివరకు 5 లక్షల లోపు ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ పెండింగ్ బిల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసింది యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ఎనీ విలేజ్ అబోవ్ 5 లాక్స్ బిల్స్ ఉన్నటువంటి వాటివి ఈ నెలాఖరికి చెల్లిస్తామని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది ఇందులో ఎలాంటి వివాదం ఏం లేదు ఖచ్చితంగా అందరికీ సమయానికి బిల్లులు చెల్లిస్తాం కాంట్రాక్టులు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇది మన మీద ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్ని బురద జల్లాలని ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఓ రకమైనటువంటి ప్రచారానికి వాళ్ళు తెరతీశారు అంతే తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదు థ్యాంక్ యూ